అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదో తెలియజేస్తారా? సామాన్యంగా అమావాస్య పౌర్ణమ ముందు రోజు వెనక రోజు అంటే చతుర్దశి అమావాస్య పాడ్యమి, చతుర్దశి పూర్ణిమ పాడ్యమి, ఈ ఆరు రోజులనే అనధ్యయనములు అంటారు. ఈ అనధ్యయనపు రోజుల్లో చదవకూడదు. అసలు చదివితే ఏమవుతుంది? అమెరికాలో ఒక ప్రయోగంలో 7 సంవత్సరముల పాటు నేరములు ఎక్కువగా నమోదైన రోజులేవి అనే పరిశీలన చేసినప్పుడు ఈ అమావాస్య పూర్ణిమలలోనే ఎక్కువ నేరాలు జరిగినట్లుగా నమోదైంది. దాన్ని గమనించినట్లయితే ఏమిటర్థమవుతోంది? మిగిలిన రోజుల్లో కంటే ఆ 2 రోజుల్లోనూ ఒక వైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడు, మధ్యలో భూమి అనేటువంటి స్థితిలో కానీ, సూర్యుడు చంద్రుడు ఒకేవైపు, భూమి ఇంకొక వైపు అనేటువంటి దృష్టిలో కానీ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండేలాగా కనిపిస్తోంది. ఈ ఆకర్షణ శక్తి యొక్క ప్రభావం చేత మనకు సముద్ర జలాలు ఎత్తుకి కెరటాలు రావడం లాంటివి ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది. భూమిలో ఏ విధంగానైతే 85% నీరు, 15% సుమారుగా భూమి ఉందో, అలాగే శరీరంలో కూడా 85% నీరు ద్రవ పదార్థం, 15% ఘన పదార్థం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది మరో కోణంలో కూడా ప్రతి కణంలోనూ ఈ రకమైనటువంటి పలు పదార్థాల యొక్క సమ్మేళన స్థితి అనేటువంటిది గోచరిస్తుంటుంది. అయితే ఈ భూమిలోని నీటిని ఆకర్షించినట్టుగానే శరీరంలోని నీటిని కూడా ఆకర్షిస్తే రక్త ప్రవాహ వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఏమవుతుంది అంటే కోపం మొదలైనవి వచ్చినప్పుడు రక్త ప్రవాహ వేగం పెరగవచ్చు, రక్త ప్రవాహ వేగం పెరిగినప్పుడు కోపం మొదలైనవి రావచ్చు, 2 రకాలుగా. ఆ దృష్టికోణంలో ఎవరికైతే హింసా ప్రవృత్తి మనసులో ఉందో, ఆలోచనలో ఉందో, ఆ హింసా ప్రవృత్తి బహిర్వ్యక్తం కావడానికి, పెరగడానికి, ఆచరణలోకి రావడానికి ఆ సమయాలు సరి అయినవిగా గోచరిస్తాను. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే వాటిని నివారించే విధంగా సాత్వికమైనటువంటి భావనలతో పౌర్ణమి నాడు పూర్ణిమ హోమం, రాత్రి చంద్రపూజ, దానాదులు, నోములు వీటితో ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలతో సమయాన్ని వెచ్చించటం, ముఖ్యంగా పౌర్ణమి ధ్యానం అంటే చంద్రబింబంలో పౌర్ణమాస్యాన్ చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికాం అలా అమ్మవారిని భావన చేస్తూ ధ్యానం చేయటం మొదలైనటువంటి చర్యలతో ఆధ్యాత్మిక విధానంలో కనుక మనసును నడిపినట్లయితే మనసులో ఏర్పడేటువంటి ఉద్రేకాదులకు లోను కాకుండా వాటిని జయించే స్థితిలో మనస్సుని శక్తివంతం చేయవచ్చు అనేటువంటి భావన మన ప్రాచీనులలో ఉన్నట్లుగా గోచరిస్తుంది. అదే రీతిలో అమావాస్య నాడు కూడా హోమాధికము, అలాగే పితృదేవత అర్చన అనేటువంటి వాటి విషయంలో ప్రత్యేకించి మనం శ్రద్ధ చూపించినట్లయితే మనం పెద్దల్ని తలుచుకునేటప్పటికే వారిలో ఉండేటువంటి సద్గుణాలు మనల్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఆ కారణంగా మనం అనవసర ఉద్రేకాలకు లోనయ్యి మనం మన వంశానికో గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మనం పాడు చేసేవాళ్ళం కాకూడదు అనే విషయం గుర్తొస్తుంది. ఎప్పుడైతే పితృదేవతలను పూజ చేశాడో ఆ పూజ చేసినప్పుడు వారిలో ఎవరైతే గొప్ప పనులు చేసి గౌరవాన్ని పెంపొందించుకున్నారో వారి గౌరవాన్ని పాడు చేసేలాగా మనం ఈ హింసా ప్రవృత్తిని పొందినట్లయితే అది మంచిది కాదు కదా. కనీసం వాళ్ళ నుంచి ఆ లక్షణాలని, మంచి లక్షణాలని స్వీకరించడానికి, ఎందుకంటే పూజ చేస్తున్నాం కదా, పూజ చేసేప్పుడు మంచి లక్షణాలను స్వీకరించేటువంటి ప్రయత్నం ఆ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఆ మంచి లక్షణాలు మనలో ప్రవేశించే అవకాశం కూడా ఉంది. ఎలా ఉంటుందంటే నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను అనుకోండి,
అలా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు గుర్తొచ్చాడు. ఆ మిత్రుడికి ఒక్కసారి నేను కనుక ఫోన్ చేసినట్లయితే ఆయన గారు ఈ సమస్యను పరిష్కరించేయగలరు అనేటువంటి ధైర్యం కలిగింది. ఆ ధైర్యంతో ఉన్నటువంటి నేను కొంత మనస్సుని ప్రశాంతిని పొందాను. అంతకిందాక ఆందోళనగా ఉంది, ప్రశాంతిని పొందాను. ఈ ప్రశాంతిని పొందిన సమయంలోనే నా సమస్యకు పరిష్కారం ఏదో నాకే గోచరించింది. ఎందువల్ల అంటే ఆ వ్యక్తిని స్మరించినందువల్ల. విశేషించి ఆ సమయంలో ఎవరో సహాయం కోరి వస్తే సహాయం చేశాను ఆ ఇన్స్పిరేషన్తో. కనీసం అతను గుర్తు రాకపోవడం ఇతరులు వచ్చినట్లయితే నేను చాలా ఇబ్బందుల్లో నేనే ఇస్తానని పోపో అనేవాడిని. అలాగే నాకు ఉత్సాహంగా ఉన్న సమయంలో శత్రువు గుర్తొచ్చాడు. వాడు కూడా మొదట మిత్రుడే, తర్వాత శత్రువు అయ్యాడు. అతను గుర్తొచ్చాడు. గుర్తొచ్చాడు ఎవరో ఉపకారం కోసం అడిగారు, వచ్చారు. వస్తే లేదు పొమ్మన్నాను. ఎందుకు అంటే వాడి లక్షణం నాకు సంక్రమించింది. అంటే మనం ఎవరినైతే స్మరిస్తామో వారిలోని లక్షణాలు మనకి సంక్రమిస్తాయి. కాబట్టి పితరులను దేవతలుగా భావించి పూజించే స్థాయిలో వారిలో ఉండేటువంటి సద్గుణాలను స్మరించే అవకాశం ఉన్నందువలన ఆ సజ్జన లక్షణాలని మనం అలవరుచుకోవడంతో పాటుగా వారి గౌరవాన్ని పాడు చేసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు అనేటువంటి ఒక నియమంతో, ఒక భావనతో మనం సత్ప్రవర్తన కలిగిన వారముగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఏమైంది, అటు మంచి పని చేసినా, పౌర్ణమి నాడు చేసినా, అమావాస్య నాడు చేసినా, పూజా రూపంలో చేసినందువలన, పితరులకు చేసినా, దేవతలకు చేసినా, మన మనస్సుని నియంత్రించుకునేటువంటి స్థితిలోనే మనం ఉంటున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ అనధ్యయనములు ఏవైతే ఉన్నాయో ఆ అనధ్యయనములలో కానీ నాలుగవ రోజు, అంటే ఇదివరకు ఉపనయనం 4 రోజులు చేసేవారు, ఈ 4వ రోజున మేధాజననం అనే ప్రత్యేక కార్యక్రమం చేసేవారు. మేధాశక్తి అంటే అర్థం ఏమిటి అంటే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తున్నా కూడా ఆ సమస్యలకి పరిష్కారాలను భావన చేయగలిగిన శక్తి అది. ఆ మేధాశక్తి ఏర్పడాలంటే మేధాజననం అనే కార్యక్రమం చేయాలి ఉపనయనంలో. అయితే ఆ మేధాజననం అనే కార్యక్రమం కూడా, అంటే 4వ రోజు కార్యక్రమం కూడా ఈ అనధ్యయనముల్లో పడకూడదు. అంటే అనధ్యయనానికి ముందే జరిగిపోవాలన్నమాట. అంత జాగ్రత్తగా చూసేవారు. అంటే అర్థమేమైంది మనకి, ఈ అనధ్యయనములు ఏవైతే ఉన్నాయో మేధాశక్తికి విరుద్ధములైనవి అనే విషయం అర్థమవుతోంది. మేధాజననం కూడా అక్కడ చేయకూడదు అనేటప్పటికీ, మేధాశక్తి లేకుండా ఏ శాస్త్రం చదివితే ఎందుకు పనికొస్తాడు వాడు, ఎలా ఉంటుంది? ఇప్పుడు అమావాస్య పూర్ణిమలో హింసా ప్రవృత్తి ఉద్బుద్ధమవుతోంది, బాగా ఉద్ధృతమవుతోంది అనే విషయాన్ని మనం ఇంత క్రితం పరిశోధనాంశాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్లో ఏ యాసిడ్కి సంబంధించిన పాఠమో నడుస్తుంది. గురువుగారు ఏం చెబుతారు, ఉపాధ్యాయుడు, యాసిడ్ ఇది, ఇది యాసిడ్ ముట్టుకుంటే కాలుతుంది, దీంతో ఈ పదార్థాన్ని ఇలా శుద్ధి చేయాలి తగలకుండా, ఇలాంటివి వర్ణిస్తారు. ఆ వర్ణించడం దాన్ని ముట్టుకుంటే కాలుతుంది, చర్మం ఊడిపోతుంది అనే విషయం కూడా చెప్పాలి కదా, యాసిడ్తో సామాన్యం కాదు కదా. ఆ విషయాన్ని క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు జాగ్రత్త కోసం చెబితే వినే పిల్లల్లో ఎవరికైతే హింసా ధోరణి ప్రవృత్తి ఉందో కొంత, వాళ్ళకి ఈ అమావాస్య పూర్ణిమలలో ఆ పని, అంటే ఆ యాసిడ్తో పని ఏ విషయాన్ని స్ఫురింపజేస్తుంది, అంటే తమ మాట వినని వాళ్ళపై ఇది ప్రయోగించవచ్చు అనే స్ఫురణను కలిగించే ప్రమాదం ఉంది. మరి అటువంటి ప్రమాదం ఉంటే ఎంత ఇబ్బంది, సమాజానికి ఎంత ఇబ్బంది. ఎలా ఉంటుందంటే 15 రోజులు 20 రోజుల క్రితం ఇప్పుడు పేపర్లో వచ్చింది. ఏమిటంటే ఒక డాక్టర్ గారు అండి, ఆ డాక్టర్ గారిని ఏదో పొరపాటు చేశారని చెప్పి పైన డాక్టర్, అంటే సీనియర్ డాక్టర్ మందలించాడు. మందలించేటప్పటికి ఈయన దగ్గర ఆపరేషన్ చేసే కత్తి ఉందిట, అది తీసుకుని ఆయన మీద కోసేసాడట. అంటే తన మాటకు వ్యతిరేకం జరిగితే ఆ రకంగా ప్రవర్తించేటువంటి తీరు కలిగిన వ్యక్తికి వైద్య విద్యను బోధించడం ఎంతవరకు సమాజానికి శ్రేయస్కరం? అర్హత చూచి నేర్పమన్నారు విద్య. అలాగా ఒక డాక్టర్ గారు అండి,
ఆ డాక్టర్ గారిని ఏదో పొరపాటు చేశారని చెప్పి పైన డాక్టరు అంటే సీనియర్ డాక్టర్ మందలించాడు. మందలించేటప్పటికి ఈయన దగ్గర ఆపరేషన్ చేసే కత్తి ఉందిట, అది తీసుకుని ఆయన మెడ కోసేసాడట. అంటే తన మాటకు వ్యతిరేకం జరిగితే ఆ రకంగా ప్రవర్తించేటువంటి తీరు కలిగిన వ్యక్తికి వైద్య విద్యను బోధించడం ఎంతవరకు సమాజానికి శ్రేయస్కరం? అర్హత చూచి నేర్పమన్నారు విద్య. అలాగా ప్రస్తుత అంశంలో మనకు ఈ పిల్లల్లో ఈ హింసా ప్రవృత్తి పెరగడానికి అనధ్యయనంలో అధ్యయనం అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి అనధ్యయనాలలో అధ్యయనం చేయకూడదు. అంతేకాదు ఈ వివాహాది కార్యక్రమాల్లో కూడా పౌర్ణమికి కొంతవరకు వివాహానికి అంగీకరించారు, కానీ అమావాస్యను అంగీకరించలేదు. ఎందుకని అంటే అక్కడ పౌర్ణమి నాడేమో మనం దేవతలను పూజ చేస్తున్నాం, అమావాస్య నాడు పితృదేవతలను పూజ చేస్తున్నాం. సామాన్యంగా పితృదేవతలకు మనం అర్ఘ్యం ఇవ్వడం, తర్పణాలు ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. ఈ తర్పణాలు అమావాస్య నాడు తప్పనిసరిగా ఇస్తూ ఉంటారు. కానీ వివాహం చేసుకున్న వారికి, వారి జ్ఞాతులకు, వారి బంధువులకు ఒక నియమం ఉంది. దాన్ని ఎవరు పాటించట్లేదు, ఇప్పుడు తెలియట్లేదు జనాలకి. ఏమిటా నియమం అంటే, వివాహం అయినప్పటి నుంచి 16 రోజుల పండుగ వరకు చన్నీటితో స్నానం చేయకూడదు, నదీ స్నానాలు లాంటివి చేయకూడదు, పితృతర్పణాలు లాంటివి ఇవ్వకూడదు, ఆబ్దికాదులు మొదలైనటువంటివి ఆ సమయంలో పడకుండా ముహూర్తం ముందుగా చూసుకోవాలి, 16 రోజుల పండుగ లోపల ఆబ్దికం పడకుండా చూసుకోవాలి, ఇలాంటి నియమాలు చెప్పారు. అలాంటిది అమావాస్య నాడు పితృతర్పణం మానేస్తాడా వివాహం దృష్టిలో పెట్టుకుని? ఎవరు చేసేవాడే కాదు, బంధువర్గీయులు కూడా పితృతర్పణం మానేస్తారా? లేకపోతే వివాహం ఉన్నా సరే పితృతర్పణం చేస్తారా? చేసినా తప్పే, మానేసినా తప్పే. అలాగా అందుకని అమావాస్య నాడు వివాహాధికాన్ని నిషేధించారు మన శాస్త్రంలో. అయితే అమావాస్య నిషేధం లేదు, అమావాస్య మన ముహూర్తం చూసుకుని పెళ్లి వెళ్ళేవి చేస్తాము అనే మాటలాడేవారు కొందరు ఉన్నారు, తమిళనాడు ప్రాంతీయులు మొదలైన వారు ఉన్నారు. కానీ వాళ్ళకి అమావాస్య నాడు వివాహం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుపు చేసేటువంటి వచనం ఏదైనా ఉందా అంటే లేదు. ఇంకో విశేషం, అక్కడ పంచాంగకర్తలు ఉంటారు అక్కడ కూడా. ఆ పంచాంగకర్తలని మొత్తం మనం మాట్లాడితే మేము అలా అమావాస్య నాడు ఏమి పెట్టమండి, ఊరికే వాడుకలో అలా వచ్చేసింది, అమావాస్య మంచిది అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ అమావాస్య నాడు మేము పెళ్లి చూస్తాము, అమావాస్య నాడు చూసి మేము పెళ్లి చేస్తాము అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాస్త్రము తెలియని వాళ్ళు మాట్లాడుతున్న ప్రచారం, అది వాస్తవం కాదు. కాబట్టి అమావాస్య నాడు వివాహాది శుభకార్యాలు చేయకూడదు, పౌర్ణమి నాడు వివాహం చేయవచ్చు కానీ ఉపనయనం చేయకూడదు, అక్షరాభ్యాసం చేయకూడదు. ఇలా మామూలుగా అధ్యయనం చేయకూడదు. మనం ఏం చేయాలి మరి అంటే, అమావాస్యకి ముందు రోజు తర్వాత రోజు అమావాస్య, అలాగే పౌర్ణమి ముందు రోజు తర్వాత రోజు పౌర్ణమి అనేటువంటి 6 రోజులు కూడా పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచడము, ధ్యానానికి వాడడము, జపానికి వాడడము, హోమాదులకు వాడడము వాళ్ళ సమయాన్ని, శరీర వ్యాయామానికి వాడడము అనే చర్యలు చేసినట్లయితే వాళ్ళు తక్కిన రోజుల్లో సులభంగా విషయాలను గ్రహించి తక్కువ శ్రమతో ఎక్కువ విద్యను ఆర్జించగలుగుతారు. విశేషించి ఆ విద్యను హింసా ప్రవృత్తి లేకుండా, సమాజానికి నష్టాన్ని కలిగించేటువంటి పనులు చేయకుండా తమ విద్యను సద్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగపడతారు. ప్రస్తుతము ఈ నియమం పాటించనందువలన అన్ని దేశాల్లో ఉండేటువంటి మేధావి వర్గంగా పిలువబడుతుండేటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేటువంటి పదార్థాలు మాత్రమే కనుగొంటున్నారు. ఎంత దుర్మార్గం అంటే, లండన్లో ఒకటి కనిపెట్టారట, ఏమిటది క్యాన్,
ఆ క్యాన్ యొక్క స్వరూపం ఏంటంటే దాంట్లో కూల్ డ్రింక్ ఉంటుంది. ఆ కూల్ డ్రింకు మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా ఐస్ బాక్స్లో పెట్టుకెళ్ళాలి ఎక్కడికైనా ప్రయాణం అవుతూ ఉంటే. ఈ బరువులు ఏం అక్కర్ లేకుండా సులభంగా క్యాన్ తీసుకెళ్ళిపోతే ఆ క్యానే చల్లబడిపోతుందట. ఏం చేస్తే అది అలా తీస్తే చాలు, చల్లగా అయిపోతుంది అన్నమాట, లోపల కూల్ డ్రింక్ అంతా కూల్ అయిపోతుంది. అటువంటి క్యాన్ తయారు చేశారు. చేసి దీనికి చాలా వాడకం పెరిగిపోతుంది. ఎందుకంటే వీకెండ్స్లో విహారయాలకు వెళుతుంటారు కదా, ఆ వెళ్ళేటప్పుడు మామూలుగా ఆ క్యాన్ కొనుక్కుని కారులో పడేసుకుంటే కూలింగ్ బాక్స్ పెట్టుకోక్కర్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ చల్లటి కూల్ డ్రింక్ తాగొచ్చు అన్నమాట. కానీ దాని మీద కొందరు వాతావరణ శాస్త్రజ్ఞులు కేసు వేశారు. ఎందుకని అంటే అది అలా ఓపెన్ చేసినప్పుడు విడుదలయ్యే వాయువు ఉంటుంది చూసారా, ఆ వాయువు ఓజోన్ పొరను పలచపరిచేస్తుంది. అంటే ఓజోన్ పొర పలచబడిపోయినా పర్వాలేదు, ప్రపంచ దేశాలన్నీ మునిగిపోయినా పర్వాలేదు, జీవులంతా చచ్చిపోయినా పర్వాలేదు, మా కూల్ డ్రింక్ మాత్రం చల్లగా ఉండాలి. ఎంత దుర్మార్గమైన ఆలోచన! ఈ విషయం తెలియక తయారు చేసాడు వాడు, తయారు చేసిన వాడు. ఇలాగే ప్రతి పదార్థం వెనుక కూడా పెద్ద విధ్వంసం. ఆ పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా సమాజానికి పెద్ద నష్టం అనేటువంటి తీరులోనే పదార్థాలు ఉంటున్నాయి. దీనికి మూల కారణం అనధ్యయనములలో అధ్యయనం చేయటం అని మనం గుర్తించవచ్చు. అందువలన ఈ అమావాస్య పూర్ణిమలలో మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉన్నందుకు మనస్సును నిగ్రహించుకోవాలి. ఆధ్యాత్మిక విద్యలతో ఏకాగ్రతను పెంచుకుని ఆ హింసా ప్రవృత్తికి వైపు మనసు మళ్ళకుండా మన మనస్సును మనం కాపాడుకోవాలి. ఏముందండి, ఒకసారి ఒక హింసా ప్రవృత్తిని ప్రదర్శించాడు అంటే అది చూసిన వాళ్ళందరి దృష్టిలోనూ వీడికి ఒక ముద్ర పడిపోతుందిగా, వాడి లైఫ్ అంతా పాడైపోయినట్లేగా. కాబట్టి మనకు ఆ హింసా ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా కత్తిపుచ్చుకు పొడుద్దాం అనుకుని ప్రదర్శించాడు అనుకుందాం, పొడవలేదుగా కాబట్టి పొన్నేను వదిలేశారు అవతల వాడు, తాత్కాలిక ఉద్రేకమని వదిలేశారు. కానీ శిక్ష పడలేదు, కానీ వాడి మీద చుట్టుపక్కల ఉండేటువంటి వారందరి యొక్క ముద్ర ఏమని పడింది, పోయినట్లేగా. ఆ గౌరవం అంత, క్రితం ఉన్న గౌరవం అంతా పోయినట్లేగా, తాత్కాలికమైన ఉద్రేకాన్ని. అందువలన మనం మనస్సుని ఎంతగా నిగ్రహించుకోగలిగితే అంతగా అభివృద్ధి ఉంటుంది, తాత్కాలిక ఉద్రేకానికి లోపడకుండా. అలా లోపడకుండా ఉండాలి అంటే మనం ఈ అమావాస్య పూర్ణిమలలో మనస్సుని నియంత్రించటం, ధ్యానం చేయటం, హోమం చేయటం ఇలాంటి ఆధ్యాత్మిక చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని వీటిని ఒక పర్వదినములు అంటారు, పంచపర్వలు అని ఉన్నాయి. ఏమిటవి? అమావాస్య, పూర్ణిమ, రెండు పక్షాల్లో ఉండే ఏకాదశులు, కృష్ణపక్ష అష్టమి. ఇవి ఐదింటిని పర్వదినాలు అంటారు. ఈ పర్వదినాల్లో ఏం చేయాలి మనం అంటే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. మనస్సుని ఆ మంచి మార్గంలో ప్రయాణింపచేయడానికి, సౌమ్యతతో మనం కార్యాలు సాధించుకోవడానికి అలవాటు చేయాలి మనస్సుని. ఎందుకంటే ఘర్షణ అంటూ పడ్డాక, కోపం అంటూ వచ్చాక, ఆ తాత్కాలికంగా ఏసారి చెప్పడం ద్వారానో సంఘర్షణ ఆగిపోయినా, ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఈ వ్యక్తి యొక్క పాత్ర, ఈ వ్యక్తి యొక్క హృదయంలో ఆ వ్యక్తి యొక్క పాత్ర దోషంగానే ఉంటాయి కదా. దానివల్ల సాధించేది ఏమిటి? మనకు ఎడ్గర్ కేసీ అని ఒకతను అన్నాడు. అతను ఏం చేస్తాడంటే పూర్వజన్మల యొక్క కారణంగా ఈ జన్మలో వచ్చేటువంటి అనారోగ్యాదులను అతను గుర్తిస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందంటే దానికి పూర్వజన్మలో కారణం ఏమిటి అనే విషయాన్ని అన్వేషిస్తుంటాడు అన్నమాట. అతను ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే అతన్ని హిప్నటైజ్ చేసేవారు, హిప్నటైజ్ చేసినప్పుడు అలా పూర్వజన్మల విషయాలు, ఈ బాధలకు కారణాలన్నీ చెప్తుండేవాడు. ఆ చెప్పేవాడు అంటాడనమాట ఒక చోట, అతను కొంతకాలానికి ఏమైనా తనని తానే హిప్నటైజ్ చేసుకోవడం అలవాటు చేసేసుకున్నాడు. అలవాటు చేసుకుని అలాంటప్పుడు కొన్ని మాటలు చెప్పేవాడు అనమాట. ఆ మాటలు సాక్షాత్తు ఉపనిషద్ వాక్యాల్లో ఉండేవి.
అంతటి మంచి విషయాలు చెబుతున్నా సరే ఆ హిమాలయ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన మతానికి అవి విరుద్ధంగా ఉన్నాయనే భావనతో అయ్యయ్యో నేను తప్పు చేశాను ఇలా చేశానేమిటి ఈ మాటలు చెప్పానేమిటి అని బాధపడుతూ ఉండేవాడు. దీన్ని ఇప్పుడు మనకేమర్థమవుతుంది, అతను చెప్పే మాటలు తన అంతశ్చేతనలోంచి వస్తున్నాయి కాబట్టి అవి అతనుగా చెప్పినవి కావు. ఎందుకంటే అతనికి ఇష్టం లేదు ఆ మాటలు చెప్పడం, కానీ చెప్పేవాడు అవి సత్యాలు అన్నమాట, నిత్య సత్యాలు. అయితే అతను చెప్పినప్పుడు ఏమంటాడంటే ఏ ఇద్దరైనా కూడా బయట వాళ్ళు ఘర్షణ పడ్డారనుకోండి, ఘర్షణ పడితే ఏమవుతుందట అంటే వాళ్ళిద్దరూ మరుజన్మకి అతి దగ్గర బంధువులుగా పుడతారట. అంటే భార్యాభర్తలు గాను తల్లి బిడ్డలు గాను అన్నదమ్ములు గాను తండ్రి కొడుకులు గాను అలా దగ్గరగా పుడతారు, పుట్టి రోజు దెబ్బలాడుకుంటుంటారు. అయితే మరి ఇది కర్మబంధం అయిపోతుందట. ఈ కర్మబంధం ఎప్పటికి తొలగుతుందట అంటే వాళ్ళు ఆ విషయాన్ని సత్యాంశాన్ని గుర్తించి విశ్వప్రేమను అలవాటు చేసుకొని అకారణంగా ప్రేమించటం, అంటే ఎదుటి వ్యక్తి కాదు జీవి కాదు చీమ కాదు దోమ కాదు దేన్నైనా సరే ప్రేమించడం అనేదాన్ని అలవాటు చేసుకుంటే అప్పుడు ఆ కర్మబంధం తొలగి మళ్ళీ జన్మించక్కర్లేకుండా తయారవుతుంది. దాన్ని మనకు లక్ష్మీ అష్టోత్తర సత్యనారాయణ స్తోత్రంలో ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అనే చోట కనిపిస్తుంది. అంటే సర్వభూతములకు హితవును కోరేటువంటి లక్షణమే ఉండాలి తప్ప సాటి జీవితో ఘర్షణ పడే లక్షణం కానీ చీమతో ఘర్షణ పడే లక్షణం కానీ, ఎందుకని చీమ కూడా ఇలా వస్తుంది దాన్ని అటుపక్కకి తోయడం అలా మన చేతితో దాన్ని తోస్తే ఏమవుతుందని దాని కాళ్ళు ఏమైపోతాయి చచ్చిపోదా. ఇంకోటి నన్ను చీమ కుట్టింది అంటున్నారు, కుట్టిన అది చేసింది కుట్టడమే పని కదా, మనం దాన్ని ఏం చేస్తున్నాం చంపేస్తున్నాం. అది దుర్మార్గమైందా నేను దుర్మార్గమైన వాడినా, అది చేసిన పని చిన్న నేరం నేను చేసిన పని పెద్ద నేరం. అది తన ఆహారం కోసం కుట్టింది, రక్తం కోసం ఆహారం కోసం కుట్టింది, నేను పని లేకుండా చంపేస్తాను. అంటే మనకు పంట పొలాలు ఉన్నాయి, పంట పొలాలని మన కోసమే సృష్టించాడు ఆ భగవంతుడు, అది భగవంతుని సృష్టి కదా. భగవంతుని సృష్టిలో చీమైనా దోమైనా పురుగైనా నేనైనా ఒకటే. అలాంటి పరిస్థితులు నా యొక్క ఆహారం కోసం పురుగులన్నింటిని మందు పెట్టి చంపేస్తున్నాను ఏమవుతుంది. దీని మీద ఒక పెద్ద ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగంలో ఏం చేశారంటే ఏ ఏ దేశాలలో ఈ పురుగుల మందుల యొక్క సంఖ్యను తగ్గించేశారో వాడకం తగ్గించేశారో ఆ దేశాలలో రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గిపోయాయట. ఎక్కడైతే పురుగుల మందులు ఎక్కువగా వాడుతున్నారో అక్కడ రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయట. ఈ విషయాన్ని గుర్తించారు పరిశోధకులు గుర్తించారు. దీన్ని కూడా మనం ఏమర్థం చేసుకోవాలి అంటే మనం బతకాలంటే వాటిని బతకనివ్వాలి. ఇప్పుడు గత కాలంలో రైతులు ఏం చేసేవారంటే సాయం ప్రాతః సస్యదర్శి ఉదయం సాయంకాలం పంట పొలాన్ని పూర్తిగా పరిశీలించాలి, చూసి చూడాలి చల్లటి వేళ అది ఎండ ఎండలో తిరగకూడదు చల్లటి వేళ చూడాలి. చూస్తే ఏమవుతుంది, ఏదైనా ఒక ఆకు మీద పురుగు కనిపించింది అనుకోండి దాన్ని తీసుకెళ్ళి బొట్టులో వేసేస్తాడు, వేసి దూరంగా ఎక్కడో పడేస్తాడు. చేస్తే ఏమవుతుంది, దాన్ని చంపినట్టు అవలా కానీ పంటకి ఇబ్బంది కాదా లాగా. అందుకని వీలైనంతవరకు హింసా ప్రవృత్తిని తగ్గించుకుంటేనే భగవంతునికి దగ్గరికి చేరుతాము అనే విషయాలు దీన్ని బట్టి తెలుస్తాయి. అమావాస్య పూర్ణిమలలో హింసా ప్రవృత్తి పెరుగుతుందనే విషయం పరిశోధకులు కూడా గుర్తించారు కాబట్టి మన ప్రాచీనంలో ఉండేటువంటి ఏ ధ్యానాధికము జపాధికమునకు వాడాలో దానికోసమే వాడుతూ లౌకిక విషయాల్లో ఏ మీటింగో పెట్టుకున్నారనుకోండి కొట్టుకోవడంతో సరిపోతుంది మీటింగ్. అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.